ఈరోజు మన హోమ్ కిచెన్ లో కొర్రలతో దద్దోజనం చేసుకుందాము. ఈ కొర్రలు ఒక వెరైటీ ఆఫ్ చిరుధాన్యం. దీన్ని నానబెట్టుకుని వండుకుంటే మనం అన్నంలాగా తినచ్చు. ఈ మిల్లెట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల తిన్న తర్వాత కూడా ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంటుంది. ఈ ప్రోటీన్ ఈజీగా క్విక్ గా బాడీలో అబ్జార్బ్ చేసుకుంటుంది. కొర్రల దద్దోజనం చేసుకోవాలంటే 5 hours ముందు ప్లాన్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. కొర్రలు 4-5 గంటలు నానాలి కదా, పాలను కూడా తోడు పెట్టుకోవాలి పెరుగు చేసుకోవటానికి. ఈ దద్దోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి చాలా బాగుంటుంది. కొర్రల దద్దోజనానికి కావలసిన పదార్థాలు 1 కప్పు కొర్రలు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచి అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు 2 కప్పులు, కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ, 1 కప్పు కొర్రలు తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత 4-5 గంటలు నానబెట్టుకోవాలి. దానిలో 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అప్పటికప్పుడు ఉడికించుకునేటట్టయితే 2.5 గ్లాసులు పడతాయి. 4-5 గంటలు నానబెట్టుకుంటే 2.25 గ్లాసులు నీళ్లు పడతాయి. 8 గంటలు నానబెట్టుకుంటే 2 గ్లాసులు నీళ్లు పడతాయి. నేను 2.25 గ్లాసులు నీళ్లు పోసి 5 గంటలు నానబెట్టుకున్నాను. తరువాత దీన్ని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూతని ప్రెషర్ పడిపోగానే తీసేయకూడదు. అట్లీస్ట్ 1/2 గంట అయినా ఉంచిన తరువాత మూత తీయాలి. ఒక కడాయి పెట్టుకుని వేడి చేసుకోవాలి. దాంట్లో 2-3 చెంచాల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. అందులోకి 1 చెంచా ఆవాలు వేసుకుని, తరువాత 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు విరిచి వేసుకోవాలి. ఇవన్నీ నూనె కానీ నెయ్యిలో కానీ బాగా వేగాలి. ఆవాలు చిటపటలాడాలి. ఈ పోపు దినుసులు బాగా వేగాయి కదా, ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరువాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తరువాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కాస్త బాగా వేగాలి. చివరిలో ఇంగువ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగటానికి కాస్త సమయం పడుతుంది. బాగా ఘాటు వాసన వస్తుంది. పోపు వేయించుకోవడంలోనే దద్దోజనం రుచి అంతా ఉంది. మనం వాడిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకుల సారం అంతా నెయ్యిలోకి దిగుతుంది. అది మనం కొర్రలలో కలిపినప్పుడు మంచి టేస్ట్నిస్తుంది. అందుకని మాడిపోకుండా చూసుకోవాలి. కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. పోపు వేగిపోయింది, ఇంకా ఇంగువ వేసుకుందాం. కుక్కర్లో ఉడికించిన కొర్రలు బాగా మెత్తగా ఉడికాయి. ఇందులోకి సరిపడా ఉప్పు వేసి కలుపుకుందాము. పోపు కూడా వేసుకుని కలుపుకుందాము. పోపు అంతా ఉడికించిన కొర్రల్లోకి కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకుందాము. కొర్ర అన్నం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తరువాత మాత్రమే 2 కప్పుల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. వేడి మీద పెరుగు వేస్తే పెరుగు విరిగిపోయినట్లుగా అవుతుంది. దద్దోజనం కమ్మగా ఇష్టపడే వాళ్ళు కమ్మని పెరుగు వేసి కలుపుకోవాలి. పుల్లగా ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం కానీ పుల్లని పెరుగు కానీ కలుపుకోవచ్చు. ప్రయాణాల్లో తీసుకెళ్లే వాళ్ళు కానీ, లంచ్ బాక్స్ లో తీసుకెళ్లే వాళ్ళు కానీ సగం పాలు సగం పెరుగు వేసి కలుపుకుంటే కమ్మగా ఉంటుంది, కులవకుండా ఉంటుంది. మన కొర్రల దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవటమే. మీకు నచ్చిందా, మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వంటతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.